హార్ట్ టైకర్ రష్మి బుల్లి తెరపై ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. జబర్దస్త్ షోలో యాంకర్ గా చేరి అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. యాంకర్ గానే కాకుండా సినిమా అవకాశాలు కూడా దక్కించుకుని హీరోయిన్ గా కూడా కొనసాగుతోంది. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్ అయిన రష్మి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే గుంటూరు టాకీ మూవీ పర్వాలేదు అనిపించిన ఆ తర్వాత వచ్చిన సినిమాలు రష్మికి పెద్దగా ఉపయోగపడలేదు. అయితే యాంకర్ గానే కాకుండా రూమర్స్ తో కూడా బాగా పాపులర్ అయింది ఈ భామ. జబర్దస్త్ షోలో చేస్తున్న కామెడియన్ సుధీర్ తో లవ్ అఫేర్ నడుపుతున్నట్లు చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. అయితే వీటిపై సుధీర్ ని అడిగితే మా ఇద్దరి మధ్య అలాంటివి ఏం లేవు అని చెప్పేశాడు. కానీ రష్మి మాత్రం మా ఇద్దరి మధ్య ఏం ఉందో లేదో నేను చెప్పను, మీకు నచ్చింది అనుకోండి అని ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఇటీవలే రష్మి అందరి ముందు సుధీర్ ని తిట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో సుధీర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇలా జరిగిందని అంటున్నారు. మరి ఇది రూమరా లేక నిజమా అనేది వారిద్దరికే తెలుసు. కాకపోతే ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.